ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి చైతన్యమైనటువంటి ప్రజలు నీతి నిజాయితీకి మరి హారతులు ఇచ్చేటువంటి ప్రజలు ఎవరంటే హుజూరాబాద్ ప్రజలే మనం చేస్తున్నాం ఈ రోజు కేసీఆర్ గారు 7 సంవత్సరాలు అయ్యింది కదా ముఖ్యమంత్రి ఈ రోజు ఈటల రాజేందర్ గారు చెప్తా ఉన్నారు నేను 7 సంవత్సరాలు పని చేసినా మీ బిడ్డను మీ తమ్ముణ్ణి మీ అన్నను మీరు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు కానీ కేసీఆర్ ఎవరు నమ్ముకున్నాడు మిమ్మల్ని నమ్ముకోలే హుజూరాబాద్ ప్రజలను నమ్ముకోలే చేసిన పనులను నమ్ముకోలే అబద్ధాలను నమ్ముకున్నాడు డబ్బులను నమ్ముకున్నాడు మోసాలను నమ్ముకున్నాడు పార్టీ ఫిరాయింపులను నమ్ముకున్నాడు కొనుగోలు నమ్ముకున్నాడు కొంటూ ఉన్నాడు ఎందుకు కొనాల మీకు విశ్వాసం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిజాయితీతో పని చేస్తే ఎందుకు ఈ రోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారు ఎందుకు ఈ రోజు మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకే లక్షల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు ఈ రోజు మన బిడ్డ మన ఇంటి బిడ్డ ఎవరైతే ఉంటే ఈయన మా ఇంటి బిడ్డ అని చెప్పి 10 సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు కేసీఆర్ గారు ఈయన మా టిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడానికి కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిన దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తుంది నేను కూడా ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచాను ఇప్పుడు ఎంపీగా గెలిచాను ఏ ఒక్క రోజు కూడా నేను డబ్బులు ఇచ్చి గెలవలా మా కష్టం మీద నేను కష్టం మీద గెలిచాను నేను ఈటల రాజేందర్ గారు కూడా మీకు సేవ చేసి గెలిచారు ఇప్పుడు కూడా మీరు అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే విధంగా ఒక పట్టుదల ఎవరి ముఖంలో చూసినా ఒక పట్టుదల ఈటల రాజేందర్ గారు అంటే ఒక జాలి ఈటల రాజేందర్ మా తమ్ముడు ఈటల రాజేందర్ మా అన్న అన్నటువంటి ఒక ముఖాలు ఈరోజు హుజూరాబాద్ లో ఏ ఊరికి వెళ్ళినా కనిపిస్తా ఉంది వీళ్ళందరినీ ఈరోజు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే శక్తి కేసీఆర్ కుందని అడుగుతా ఉన్నాను వీళ్ళు అమ్ముడుపోయేటువంటి వ్యక్తులను అడుగుతా ఉన్నాను వీళ్ళు ఆత్మ గౌరవం కలిగినటువంటి వాళ్ళు ఈరోజు నీతికి పట్టం కట్టేటువంటి ప్రజలు నిజాయితీకి పట్టం కట్టేటువంటి ప్రజలు ఆత్మవిశ్వాసంతో ఈరోజు ఈటల రాజేందర్ని అన్నాను నడువు నువ్వు పిడికిలు బిగించి నడువు నీ వెనుక మేమున్నామని వెన్ను తట్టి నడిపిస్తున్నటువంటి అక్కా చెల్లెలు కనిపిస్తున్నారు వీర తిలకం దిద్ది ఈరోజు ఈటల రాజేందర్ వెనుక మరి నడుముకు కొంగు బిగించి ఈ రోజు కమలం పువ్వు జెండ పట్టి వెనక వందలాది మంది వేలాది మంది నడుస్తున్నటువంటి చరిత్ర ఈ రోజు హుజూరాబాద్ లో ఉన్నది ఈ చరిత్ర రాసేటువంటి అవకాశం భవిష్యత్తులో తెలంగాణ చరిత్ర మళ్ళీ రాసేటప్పుడు తెలంగాణ రాజకీయాలు రాసేటప్పుడు ఈ హుజూరాబాద్ చరిత్ర కూడా సువర్ణ అక్షరాలతో లిఖించేటువంటి చరిత్ర కావాలని కోరుకుంటున్నాను కేసీఆర్ కుటుంబ పాలన ఎంతమంది చనిపోయాం తెలంగాణ ఉద్యమంలో ఒకరు కాదు ఇక్కరు కాదు 1500 మంది చనిపోయాం సకల జనులు ఈ కులము ఆ కులమని కాదు అన్ని కులాలు అన్ని వృత్తులు మహిళలు రైతులు రైతు కూలీలు దళితులు బీసీలు బడుగు బలైన వర్గాలందరం కూడా ఆ రోజు జేఏసి కింద పోరాటం చేశాం అందరం పోరాటం చేశాం ఎందుకు చేశాము ఎందుకు 1500 మంది బిడ్డలు చనిపోయారు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు వాళ్ళ అక్కా చెల్లెలు ఎక్కడ ఉన్నారు వాళ్ళ బంధువులు ఏ రకంగా బాధపడుతున్నారు కేసీఆర్ ఎప్పుడైనా చూశాడా 1500 మంది చనిపోయారు ఒక్కరు కాదు ఇక్కడ కాదు ట్రైన్ వస్తుంటే ఆ రోజు జేఏసీ జెండా పట్టుకొని ట్రైన్ అడ్డంగా పోయి జై తెలంగాణ నినాదాలిస్తూ ప్రణాళిక విదిరారు ఉస్మానియా యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో స్కూళ్లలో చెట్లకు ఉరేసుకున్నటువంటి వాళ్ళు జేబుల చెత్త చేయిపెట్టుకున్నారు నేను తెలంగాణ కోసం చనిపోతున్నాను అందరి ముందు టీవీల ముందు పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అంటూ అగ్గిపెట్ట పెట్టుకొని ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 1500 మంది ఎవరి కోసము కేసీఆర్ కుటుంబం కోసమా కేసీఆర్ కొడుకు కోసమా కేసీఆర్ అల్లుల కోసమా కేసీఆర్ కూతురు కోసమా కేసీఆర్ కుటుంబ పాలన మన మీద ఉత్తరం కోసమా ఏం చెప్పాడు ఎన్నికలకు రాకముందు దళితులంతా ఆకర్షించాలి ఆలోచించాలి నేను నా ముసలిద్దరే ఉన్నాము నా బిడ్డలు అమెరికాలో ఉన్నారు నాకు ఏ అవసరం లేదు
కాపల కుక్కల తెలంగాణకు ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి నేను ముఖ్యమంత్రి రాదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా దళిత బిడ్డలారా టిఆర్ఎస్ ని గెలిపించండి అన్నారు ఎంత మోసం గెలవగానే ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు కాగానే ఓ దళితుడు కాదు నేనే అయితే ముఖ్యమంత్రి ఆయన కూర్చున్నా ఎవరు కూర్చున్నా పెట్టలే జబర్దస్త్ ఆయన కూర్చున్నాడు మూడు ఎకరాల స్థలం ఇస్తామన్నాడు మొన్న అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నాను నా ముందు అనేక సార్లు మాట్లాడాడు మీ ముందు అనేక సార్లు మాట్లాడాడు టీవీలలో కనిపిస్తా ఉంది దళితులకు మూడు ఎకరాల స్థలం ఇస్తా అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు నేను అన్నానా నేను ఎప్పుడు ఇస్తానా అయ్యప్పనా పొయ్యప్పనా అంతకుముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పాడు ఇప్పుడు నేను బాజాతాని తెరిపిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు నేను తెరిపియను ఏం చేస్తారో చేసుకోండి ఇది పూర్తిగా అహంకార పూరితమైనటువంటి ప్రభుత్వం మాట మీద నిలబడేటువంటి ప్రభుత్వం కాదు ఇది కుటుంబ ప్రభుత్వము ఒక నియంత ప్రభుత్వము ఒక నిజాం ప్రభుత్వము అందుకే సోదరిమన్లారా సోదరులారా నీతికి నిజాయితీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు నీతికి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటున్నాను అవినీతికి అహంకారానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు హుజూరాబాద్ ప్రజలారా మరి ఈరోజు ఈ అహంకారానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేకంగా స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాను సోదరులారా ఈ ఎన్నికల్లో ఎక్కడైతే ఈ ప్రభుత్వము దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఏమన్నాడు మొన్న ఈ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం చెప్తాను ఈ ముఖ్యమంత్రి ఏమన్నాడు ఈ ముఖ్యమంత్రి కుర్చీ నా ఎడమ కాలి చెప్పుతో సమానం అన్నాడు ముఖ్యమంత్రి ఎట్లయితారమ్మా మీరందరూ ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అవుతారు ఎమ్మెల్యేలందరూ ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఎవరిని అవమానం చేసిండు మిమ్మల్ని ఏమన్నాడు ఈ ముఖ్యమంత్రి కుర్చీ నా ఎడమకాలి చెప్పుతో సమానం అన్నాడు అయ్యా ఎడమకాలి చెప్పుతో సమానం అన్న వ్యక్తి ఎందుకు ఈరోజు హుజూరాబాద్ లో ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తిని ఓడించడం కోసం బీజేపీని ఓడించడం కోసం ఎన్ని అడ్డదారులు వస్తున్నావు ఎన్ని మోసాలు చేస్తున్నావు ఎంతమందిని భయపెట్టిస్తున్నావు ఎంతమందిని కొల్తున్నావు ఎంతమందిని అమ్ముతున్నావు ఎన్ని కేసులు పెడుతున్నావు ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడుతున్నారు ఈరోజు ఆయన ఫామ్ హౌస్ లో కూర్చున్నా ప్రగతి భవన్ లో కూర్చున్నా కేసీఆర్కి నిద్ర పట్టడం లేదు ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఆ ఊళ్ళో ఏమైతుంది ఈ ఊళ్ళో ఏమైతుంది ఎవరికి ఫోన్ చేయాలి ఎవరు రమ్మనాలి ఎవరిని బెదిరించాలి ఇది ఒక ముఖ్యమంత్రి చేసే పని ఇది న్యాయమా ఇది ప్రజాసన్నబద్ధమా ప్రజలకు ఎవరిని ఎన్నుకోలేనటువంటి హక్కు అధికారం ఈ ప్రజలకు లేదా ఈ ప్రజలు తమకు నచ్చిన వాడిని తమకు ప్రేమించిన వాడిని తమకు సేవ చేసిన వ్యక్తిని ఈరోజు ఎన్నుకునేటువంటి అధికారం ప్రజలకు లేదా డబ్బుల ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీరు కాల రాస్తారా ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీరు తిప్పికొడతారా ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయాలి ఇలాంటి పార్టీకి మీరందరూ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి ఒక సువర్ణ అవకాశం మీకు వచ్చింది తెలంగాణలో ఒక విషయం మనం చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ కుటుంబ పార్టీ పోవాలని ఈ నియంత్రిత పార్టీ పోవాలని ఈ అవినీతి పార్టీ పోవాలని ఈ డబ్బుల పార్టీ పోవాలని ఈ డబ్బు రాజకీయాలు పోవాలని ఈ అహంకార ప్రభుత్వం పోవాలని తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పుకు మొదటి అడుగు ఈ ఆడబిడ్డలైనటువంటి మీరేయాల్సిందిగా కోరుతున్నాను ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల జీవితాలు మీ చేతిలో ఉన్నాయి 1500 మంది ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకొని ప్రాణాలు అర్పితం చేశారో వాళ్ళ ఆత్మశాంతి చేకూరాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి ఈ కుటుంబ ప్రభుత్వం పోవాలి దానికి మీ మీద బాధ్యత ఉన్నది వాళ్ళు అనుకుంటున్నారు ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో కూర్చొని ఒకటే ఆలోచన ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలి ఏ రకంగా ఓట్లు వేయించుకోవాలి ఇది న్యాయం అడుగుతున్నాను హుజూరాబాద్ ప్రజలకు ఆత్మ గౌరవం ఉన్నదన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నారు హుజూరాబాద్ ప్రజలకు ఆలోచన శక్తి ఉన్నదన్న విషయాన్ని మర్చిపోతున్నారు హుజూరాబాద్ ప్రజలు చైతన్యమైనటువంటి ప్రజలు అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు హుజూరాబాద్ ప్రజలు గొర్రెలు కాదు కేసీఆర్ గారు పులి పిట్టలు చేస్తా ఉన్నారు
పులిపిట్టలు వీళ్ళు, ఈ పులిపిట్టలు డబ్బులకో, ఈ పులిపిట్టలు మీ బెదిరింపులకో, ఈ పులిపిట్టలు మీరు అక్రమాలకో అహంకారానికో ఈ పులిపిట్టలు తల వంచరు, తల లేపి పిడికిలెత్తి కమలం పువ్వు గుర్తు ఓటు వేసి ఈటల రాజేందర్ను బాసత్త అసెంబ్లీకి పంపిస్తారు, భారీ మెజార్టీతో పంపిస్తారు. మీరు ఎన్ని అబద్ధాలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఈ ప్రజలు లొంగరు, ఈ ప్రజలు లొంగరు, ఈ ప్రజలు లొంగరు. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, ఈటల రాజేందర్కే, ఈటల రాజేందర్కే, ఈటల రాజేందర్కే. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.